Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మితే అంతే, ఆ ఇద్దరు మంత్రులకు లక్కీ ఛాన్స్. జగన్ తనను నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం చేయరన్న సిద్ధాంతం మరోమారు రుజువు కాబోతోంది. జగన్ కాంగ్రెస్ని వదిలి ఒంటరిగా బయటకు వచ్చినప్పుడు ఆయనను నమ్మి వెంట నడిచిన ఇద్దరు మంత్రులు నాడు కనిపిస్తారు. వారే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. ఈ ఇద్దరు బలహీన వర్గాలకు చెందినవారే. వీరిలో మోపిదేవి అయితే జగన్తో పాటు జైలు జీవితం అనుభవించారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాలేకపోయారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అయినా సరే ఎమ్మెల్సీలను చేసి ఈ ఇద్దరిని మంత్రులుగా జగన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు శాసనమండలి రద్దు కాబోతోంది. దాంతో తనను మాత్రమే నమ్మి అన్ని రకాలుగా త్యాగం చేస్తున్న ఈ ఇద్దరికి మరో అవకాశం ఇవ్వాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారట. మార్చిలో ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో 2 ఈ ఇద్దరికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఇద్దరు బడుగు వర్గాల వారు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నవారు కావడంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరూ కాదని చెప్పే పరిస్థితి లేదని అంటున్నారు. అంతేకాదు మండలి రద్దుతో ఈ ఇద్దరి విషయంలో పార్టీలో ప్రభుత్వంలో కూడా మిగిలిన వారికి సానుభూతి ఉంది. దాంతో జగన్ మంచి పనే చేస్తున్నారని అంటున్నారు. ఇక వీరితో పాటు మరో ఇద్దరు త్యాగమూర్తులకు కూడా జగన్ పెద్దపీట వేయాలనుకుంటున్నారట. పెద్దల సభకు వారిని కూడా నామినేట్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఆ ఇద్దరు ఎవరంటే అయోధ్య రామరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీకి గెలిచిన వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా కోసం చివరి ఏడాది తన పదవులకు రాజీనామా చేశారు. ఇక అయోధ్య రామరెడ్డి 2014 ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ తరఫున గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. పైగా ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోదరుడు. రాజధాని చిచ్చుతో ఆళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఆయన సోదరుడికి రాజ్యసభ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నది జగన్ ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి జగన్ ఆలోచనలతో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్లకు రాజ్యసభ దక్కబోతుందని అంటున్నారు. మొత్తం మీద మండలి రద్దయినా కూడా తన వారికి జగన్ న్యాయమే చేస్తున్నారని అంటున్నారు.